వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశాల్లో రెండవ స్థానంలో ఉన్న భారత్ వెనకబడి ఎందుకు ఉంది? 136 కోట్ల ప్రజలు, 60 కోట్ల మంది యువతరాన్ని కలిగి ఉండి కూడా ఈ దేశం చైనా కంటే ఎందుకు వెనకబడి ఉంది? గతంలో భారత్ చైనాల మధ్య పెద్దగా అంతరం ఉండేది కాదు, కానీ ప్రస్తుతం మాత్రం రెండింటి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఏర్పడింది. 15 ఆగస్టు 1947లో భారత్ స్వతంత్రం సాధించింది. చైనా పూర్తిస్థాయి స్వతంత్రాన్ని 7 డిసెంబర్ 1949లో సాధించింది. చైనా కంటే 2 ఏళ్లు ముందుగా స్వతంత్రం సాధించిన భారత్ ఆర్థికంగా వెనుకబడింది. చైనా మాత్రం ఎన్నో మైళ్లు ముందుకు వెళ్ళింది. ఇలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో కొంచెం చర్చిద్దాం. ఫ్రెండ్స్, చైనాను ఎక్కువ చేయడానికో భారత్ని తక్కువ చేయడానికో నేను ఈ వీడియో చేయలేదు. అలాగాని మీకు అనిపిస్తే క్షమించండి. రెండింటి మధ్య అంతరం ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు మాత్రమే చేశాను. భారత్ చైనాలు రెండు ఆసియా ఖండానికి చెందినవి. రెండు అత్యంత ప్రాచీన చరిత్ర కలిగి ఉన్నవి. క్రీస్తుకు పూర్వం 3000 ప్రాంతం నుండి రెండు దేశాలలోనూ మానవజాతి సంస్కృతులు ఉన్నాయి. 1960 వరకు భారత్ ఎకానమీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందుండేది. కానీ స్వార్థ రాజకీయాలు, కుంభకోణాలు, ఆర్థిక మార్గదర్శకాల విఫలత వల్ల క్రమంగా వెనుకబడిపోయింది. చైనా ప్రస్తుతం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భారత్ కొంతకాలం క్రితం 6వ స్థానంలో నుండి యూకేని దాటి 5వ స్థానంలోకి వచ్చింది. ఆ సందర్భంగా దేశం చాలా సంతోషించింది. అది సంతోషించాల్సిన విషయమే. కానీ చైనా మనకంటే 3 స్థానాలు అప్పటికే ముందుంది. 2018లో భారత్ జీడిపి 2.7 ట్రిలియన్ డాలర్స్ ఉండగా 2019లో చైనా జీడిపి 14.2 ట్రిలియన్స్గా ఉంది. ఇది ఇండియా జీడిపి కంటే 6 రెట్లు ఎక్కువ. ఈ విషయం చైనా అంతర్జాతీయ మార్కెట్ను చూస్తే మనకు సులభంగానే అర్థమవుతుంది. టెక్నాలజీ నుండి అత్యాధునిక ఆయుధాల తయారీ దాకా, వాటిని మార్కెట్ చేయడం దాకా, ట్రాన్స్పోర్టింగ్ నుండి విద్య, ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల దాకా చైనా డెవలప్ సాధించింది. భారత్ ఈ అన్ని విషయాల్లోనూ చాలా వెనుకబడి ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాలు అన్నీ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ పైన చాలా ఆసక్తిని చూపిస్తాయి, కొనుగోలు చేయడానికి ముందుకు వెళతాయి. ఇందుకు కారణం ఉంది. చైనా రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ రంగాల కోసం తన జీడిపిలో సుమారుగా 2.5% ఖర్చు చేస్తుంది. భారత్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ రంగాల కోసం కేవలం 0.8% మాత్రమే ఖర్చు చేస్తుంది. ఈ విషయంలో చైనా మనకంటే 3 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుంది అని తెలుస్తుంది. చైనాలో గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల వెహికల్స్ ఉన్నాయి. కానీ భారత్లో గంటకి 160 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. ఇది రోడ్ల క్వాలిటీని, సౌకర్యాన్ని తెలియజేస్తుంది. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ విషయంలో కూడా 2 స్థానాల్లో చైనాయే ఉంది. 3వ స్థానంలో జపాన్ ఉంది. భారత్ రైళ్లు చైనా రైళ్ల కంటే నెమ్మదిగా నడుస్తున్నాయి అని తెలుస్తుంది. ఎందుకు ఇలా? వేగంగా నడిచే కార్లు, వేగంగా నడిచే ట్రైన్స్, టాప్ లెవెల్ చేరగల ఎకానమీని భారత్ తయారు చేసుకోలేదా? ఇంతవరకైతే లేదు. మరి ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది అని చెప్పాలి. భారత్ ఎడ్యుకేషన్ నలంద, తక్షశిలల కాలం నుండి గొప్ప ప్రగతిని సాధించింది. కానీ ఆధునిక విద్యా విధానం మాత్రం ఇంగ్లాండు వాళ్ళు స్థాపించారు. అదే విధానం ఇక్కడ ఎంతో కాలంగా కొనసాగుతూ ఉంది. ఏ దేశమైనా తన ఆర్థిక వనరుల అవగాహన తాను కలిగి ఉంటుంది. తన సంస్కృతి గొప్పదనాన్ని తాను ఆస్వాదించాలి అనుకుంటుంది. ప్రపంచంతో పోటీపడి ముందు వరుసలోకి వెళ్లాలని తనకు తాను కోరుకుంటుంది. అంతేగాని భారత్ ముందు వరుసలోకి వెళ్లాలని ఇంగ్లాండ్ ఎందుకు కోరుకుంటుంది? ఇంగ్లాండ్ తనకు లాభకరమైన విధానాన్ని, తాను బాగుపడే విధానాన్ని, తన ఆర్థిక స్థితిగతులను 1 చేసుకోవడానికి గాను ఇక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. భారత్ని 200 ఏళ్లు దోచుకుని వెళ్లిపోయింది. తర్వాత భారత్ అంతటా రకరకాల రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. కానీ వారు మళ్లీ తిరిగి అధికారంలోకి రావడానికి, స్వార్థ ప్రయోజనాలు తీర్చుకోవడానికి, కుంభకోణాలకు తెగబడడానికి మాత్రమే పరిమితం అయ్యారు. కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం మార్చాలని అనుకోలేదు. బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన సిస్టమ్ మాత్రమే కొనసాగింది.
కొత్త ఆవిష్కరణలు పుట్టించగల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ రాకుండా పోయింది. ఇక్కడ బడ్జెట్లో విద్యాశాఖకు అతి తక్కువ కేటాయింపులు జరుగుతాయి. 2019లో కేవలం 94,854 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అదే చైనాలో 685 బిలియన్ డాలర్లను ఎడ్యుకేషన్ శాఖ కోసం కేటాయించారు. 130 కోట్ల భారతీయుల్లో 74.04% ప్రజలు మాత్రమే చదవటం రాయటం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే చైనాలో 96% పైగా చదవటం రాయటం వచ్చిన వారు ఉన్నారు. వ్యాపార రంగంలో గాని, వ్యవసాయ రంగంలో గాని, ఇండస్ట్రియల్ రంగంలో గాని నూతన ఆవిష్కరణలు, అభివృద్ధికర ఆవిష్కరణలు రావాలంటే ఉన్నతమైన విద్యా విధానం ఉండటం తప్పనిసరి. కానీ ఈ విషయంలో ఇండియా చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. చైనా 50 ఏళ్ల తన ప్రస్థానంలో 60 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తెచ్చి చమత్కారం చేసి చూపింది. బాధాకరమైన విషయం ఏమిటంటే, స్వతంత్రం వచ్చిన 73 ఏళ్ల తర్వాత కూడా భారత్లో 21.9% ప్రజలు కటిక దరిద్రంలోనే ఉన్నారు. అదే చైనాలో 3.3% మాత్రమే ఉన్నారు. పేదరిక నిర్మూలనలో ముందున్న దేశాల్లో చైనా 4వ స్థానంలో ఉండగా భారత్ 96వ స్థానంలో ఉంది. భారతీయులు ప్రతినిత్యం గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ఉపయోగిస్తారు. కానీ చైనా వాళ్ళు మాత్రం తమ స్వంత సెర్చ్ ఇంజన్ ని ఉపయోగిస్తారు. సచిన్ బన్సల్ మరియు బిన్నీ బన్సల్ అనువారు బెంగుళూరులో మొదట ప్రారంభించిన ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మనది కాదు. వాల్మార్ట్ కంపెనీకి అది ఇప్పుడు అమ్మివేయబడింది. కానీ చైనాకు చెందిన అలీబాబా గ్రూపు మాత్రం ప్రపంచం అంతటికి వస్తువులను అమ్ముకుని లాభాలను పొందుతోంది. మనం కూడా అలీబాబా నుండి రకరకాల వస్తువులను కొంటూ ఉన్నాం. అది చైనీస్ ఫుడ్ కావచ్చు, దుస్తులు కావచ్చు, షూస్ కావచ్చు, మరొకటి కావచ్చు. మనం కొనుగోలుదారులుగాను, తక్కువ జీతానికి దొరికే కూలీలుగాను ఎక్కువ మొత్తంలో మిగిలిపోయాం. బయటి దేశాల కంపెనీలు వచ్చి ఇక్కడ తక్కువ జీతాలకు పనులు చేయించుకుంటూ ఉన్నారు. భారతీయ ఉద్యోగి ఒక్కరికి ఎక్కువలో ఎక్కువ 1,15,000 జీతం ఉండగా చైనా ఉద్యోగి ఒక్కరికి 7,15,000గా ఉంటుంది. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ రేటు 7.4% ఉండగా చైనాలో 2.48% ఉంటుంది. భారత్ లో ఎప్పుడూ ఎలక్ట్రిసిటీ కొరత ఉంటుంది, చైనాలో మిగులు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఇక రెండు దేశాల సైనిక బలాబలాలను చూస్తే చైనా 21,90,000 సైన్యాన్ని కలిగి ఉండగా భారత్ వద్ద కేవలం 14,00,000 సైన్యం మాత్రమే ఉంది. చైనా సైన్యానికి కేటాయించే బడ్జెట్ భారత్ సైనిక బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చైనా ప్రపంచంలో ప్రతిరోజు అమ్ముడుపోయే వస్తువులను 25% ఉత్పత్తి చేస్తోంది. ఎయిర్ కండిషనర్స్ 80%, మొబైల్స్ 70%, ఫుట్వేర్ 60%, సోలార్ సెల్స్ 74%, సిమెంట్ 45%, షిప్స్ 45%, స్టీల్ 50%. ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే యాపిల్స్ 50% ప్రపంచవ్యాప్తంగా చైనా నుండే అమ్ముడవుతున్నాయి. ఈ విధంగా ప్రపంచంలోనే చైనా అతిపెద్ద ఎకానమీగా మారింది. 2017లో 23.25% ట్రిలియన్ ఎకానమీని నమోదు చేసింది. 1978 దాకా సౌత్ ఆఫ్రికా, ఏషియా దేశాల కంటే వెనుకబడి ఉండే చైనా ఇప్పుడు ప్రతి సంవత్సరం తన జీడీపీలో 10% పెంచుకుంటూ ముందు వరుసలోకి దూసుకువెళుతోంది. చైనా తక్కువ ప్రైజ్ మనీతో, ఎక్కువ క్వాలిటీతో అనేక రకాల వస్తువులను మార్కెటులోకి కుమ్మరిస్తోంది. దీనివల్ల ఇతర దేశాల ఆర్థిక స్థితి అతలాకుతలం అవుతోంది. అమెరికా లాంటి దేశాలు బ్రాండెడ్ ఐటమ్స్ ని తయారు చేస్తాయి, చైనా వాటిని కాపీ కొడుతుంది. అచ్చంగా వాటిని పోలిన ఐటమ్స్ ని తయారు చేస్తుంది, కానీ వాటి ప్రైజ్ మనీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ లేదు. భారత్ వస్తువులకు ప్రపంచంలో విస్తృతమైన మార్కెట్ ఏర్పడలేదు. ఇక్కడ కార్మికులు తక్కువ జీతంతో, చాలీచాలని జీవితాలతో బాధపడుతుంటారు. అక్కడ నిరుద్యోగులు ఎందరికో ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి. చైనాలో ఒక్కో రకం వస్తువుల కొరకు ఒక్కో సిటీ ఏర్పాటు చేయబడింది. అక్కడి కార్మికులకు తక్కువ జీతం ఉండదు. భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చైనా కంటే చాలా వెనుకబడి ఉంది. చైనా ఈ విషయంలో 50 సంవత్సరాల ప్రణాళిక వేసుకుని ముందుకు వెళుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక అని అర్థం. రోడ్స్, బ్రిడ్జెస్, కెనాల్స్, డ్రైన్స్, బిల్డింగ్స్, ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్స్, ఇంకా ఫిజికల్, ఎకనామిక్, సోషల్, ఫైనాన్స్, బ్యాంక్స్ మొదలైన వ్యవస్థలను అన్నింటినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా పిలుస్తారు. భారత్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది. దేశం అనేక భాగాలుగా, అనేక జాతులుగా, అనేక భాషలుగా విభజించబడి ఉండటం,
వీరి ఆలోచనలు కూడా ప్రాంతాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అన్ని ప్రాంతాలు ఒకే విధంగా స్వాగతించవు. మనం ప్రస్తుతం చైనా సామాన్లు కొనే కొనుగోలుదారులుగా మాత్రమే ఉన్నాం. మనం వెంటనే చైనా సామానులు కొనడం మానివేసి అలాంటి సామాన్లు తయారు చేసే దశలోకి మారిపోవాలి. అప్పుడు మనం చైనాకి ఇచ్చే మిలియన్ల బిలియన్ల డబ్బు మనదే అవుతుంది. దాంతో ఇంపోర్ట్ దశ నుండి అనేక వస్తువులు ఎక్స్పోర్ట్ చేసేలా మారతాం. మన డబ్బు చైనాకి చేరడం, చైనా పాకిస్తాన్కి సాయం చేయడం, పాకిస్తాన్ చైనా సాయంతో బోర్డర్లో మనకి నిద్ర లేకుండా చేయడం జరుగుతోంది. ఈ మధ్య కొత్తగా మారిన ప్రభుత్వాల వల్ల ఈ పరిస్థితి మారుతుంది అని ఆశిద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.